హుజూర్నగర్ నియోజకవర్గంలో మరిగూడెం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీని నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగేశ్వరరావు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ కార్యదర్శులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. చెందాలనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న గ్రామాలు అయితేనే అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో చిన్న గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ మర్రిగూడెం కూడా కొత్త గ్రామ పంచాయతీ అయింది. కేసీఆర్ గారు ఇలా ఏ దేశంలో లేనటువంటి మంచి మంచి పథకాలు మనకు తీసుకొచ్చారు. ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం గతంలో చీరలు పంచిన తర్వాత కూడా మళ్ళీ ఏ చీరలు అయితే మీకు బాగుంటాయని కూడా మీ గ్రామ పంచాయతీలలో పెట్టి మాకు ఇయ్యే కావాలంటే మీకు అయ్యే తీసుకొచ్చి మీ ముందుకు ఇవాళ కేసీఆర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చీరలు అందేటట్టు కేసీఆర్ గారు చేశారు. అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పెన్షన్ కానీ, పెన్షన్ కూడా మనకి 1000 రూపాయల నుంచి 2016 చేస్తా అని చెప్పారు. తర్వాత భూమి ఉన్న రైతులందరికీ కూడా 4000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇంకా ముందు ముందు మంచి పథకాలు చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మీరు ఎంతో ఆదరించారు. ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గంలో శానంపూడి సైదిరెడ్డి గారు దగ్గర గెలిచినట్టే ఇక్కడనే మీకు అందుబాటులో ఉంటాడు. ఇప్పటి నుంచి ఏ అవసరం వచ్చినా కానీ మీ ఇక్కడున్న టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ చెప్తే శానంపూడి సైదిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను అందేటట్టు ఆయన చేస్తాడు. మీ గ్రామ పంచాయతీని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మీ గ్రామాన్ని డెవలప్ చేయడం కోసం ఆయన ప్రత్యేకంగా తీసుకున్నారు. మీరు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి చేస్తే మీ ఊరు కూడా మంచిగా డెవలప్ అవుతుంది. పేదవాళ్ళందరూ కూడా మంచి పథకాలు అందాలంటే మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోండి.